అంటే మునీర్ నేను ఇప్పుడు చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే వామాకు కొబ్బరి మఫిన్స్. వావ్, డిఫరెంట్ గా ఉంది కదా? చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలాంటి డిఫరెంట్ ఐడియాలు అన్ని నాకెందుకు వస్తాయి? నేను గ్రేట్ కాబట్టి. గ్రేట్ కాబట్టి లేకపోతే కరెక్ట్ గా చేయలేక గ్రేట్ అంటే ఏదో ట్రై చేసి అలా వస్తుంది కదా. సరే గానీ టేస్ట్ టేస్ట్ బాగుంది, లగో అద్భుతంగానే ఉంటుంది. నాకు మిక్సింగ్ బౌల్ ఆ నమ్మకంతో ఇస్తాను. ఓకే, ఫస్ట్ మనం కొబ్బరి పాలు వేసుకుంటున్నాం. ఓకే, అండ్ ఇందులో కొద్దిగా ఉప్పు. అంటే మనం అన్ని వేసుకుంటాం కాబట్టి తర్వాత వామాకు కొబ్బరి ముఫిన్స్ కదా. యా, వామాకు కొబ్బరి ముఫిన్స్, కొబ్బరి పాలు. యా, కొబ్బరి పాలు అండ్ కొద్దిగా బేకింగ్ సోడా స్పూన్. బేకింగ్ సోడా. నెక్స్ట్ ఓట్స్ పొడి. ఓట్స్ పొడి మామూలుగా ఓట్స్ ని పొడిగొట్టేసుకుంటే ఓట్స్ పొడి, ఇది మనం మనమే తయారు చేసుకోవచ్చు. ఓకే, అవి. ఓకే, పింక్ సాల్ట్ వేసుకున్నాం. ఓకే, మరి పింక్ సాల్ట్ ఎందుకు? ఆల్రెడీ సాల్ట్ ఉంది కదా మన దగ్గర. యా, బేసిక్ గా పింక్ సాల్ట్ వల్ల యూజెస్ ఏంటి అంటే ఇందులో సోడియం కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ మనకి బీపీ షుగర్లు అలాంటివి రావన్నమాట. సో టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పింక్ సాల్ట్. ఓకే ఓకే, అంటే మనం పింక్ సాల్ట్ వాడితే మంచిది అంట. యా, మంచిది. సో ఇది వామాకు పేస్ట్, ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను వామాకు పేస్ట్. సో మెయిన్ మనకి అదే కదా. యా, మెయిన్ ఇంగ్రీడియంట్. మొత్తం వేసుకుంటున్నాను ఇది. ఓకే, వామాకు పేస్ట్. వామాకు పేస్ట్ అండ్ అలాగే కొబ్బరి తురుము. సో మనం ఆల్రెడీ కొబ్బరి పాలు వేసాం. కొబ్బరి తురుము, ఆ కొబ్బరి పాలు వేసాం, ఇది కొబ్బరి పొడి. ఓకే ఓకే, కొబ్బరి పొడి కూడా మార్కెట్లో దొరుకుతుంది లేదంటే మనమే తయారు చేసుకోవచ్చు. గ్రైండ్ పట్టేసుకుంటే కొబ్బరి పొడి అయిపోతుంది. కొబ్బరి పొడి అండ్ అలాగే కొద్దిగా మెంతులు కొద్దిగా వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. అండ్ ఎగ్ వైట్, ఎగ్ వైట్ కూడా వేసుకుంటున్నాం మనం, మఫిన్స్ కాబట్టి ఎగ్ వైట్. అండ్ కోకోనట్ ఆయిల్. సో డైట్ పరంగా ఎంత మంచిదో ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఓకే, కొబ్బరి పొడి కొబ్బరి పాలు వరకు ఓకే. మరి కొబ్బరి ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ వాడడానికి అంత ఇష్టపడతారంట, వేరే ఆల్టర్నేటివ్ అని? అంటే బేసిక్ గా ఆల్టర్నేటివ్ అనేది ఏం లేదు, ఇది లైట్ గా వేసుకుంటున్నాం మనం, మరీ ఎక్కువ వేసేసుకోవట్లేదు. ఓకే, ఎక్కువ వేసేసుకుంటే మేబీ టేస్ట్ లో డిఫరెన్స్ రావచ్చు, బట్ కొంచెమే వేసుకుంటున్నాం కాబట్టి ఏం పర్వాలేదు. టేస్ట్ వైజ్ గా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఈ రెసిపీ పేరే వామాకు కొబ్బరి మఫిన్స్ కాబట్టి కొబ్బరికి రిలేటెడ్ అయిన మనం కొబ్బరి పాలు వేసుకున్నాం, కొబ్బరి పొడి వేసుకున్నాం, కొద్దిగా అది కూడా కాంపెన్సేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫైనల్ గా ఒక కోడిగుడ్డు. సో మనం ఎగ్ వైట్ వేసుకున్నాం, ఇప్పుడు ఫుల్ ఎగ్, ఫుల్ ఎగ్ వేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని బీట్ చేసుకోవడానికి నాకు ఆ బీటర్ కావాలి. అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకుంటున్నాం. లోపల నీకు ఒక చిన్న పని చెప్తాను. ఆ మఫిన్స్ కప్స్ ఉన్నాయి కదా, వాటికి లైట్ గా బటర్ అప్లై చేయి. సో మఫిన్స్ చేసినప్పుడు కింద స్టిక్ అవ్వకుండా, కింద స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేసేలాగా అన్నమాట అవెన్ లో పెడితే. ఓకే, బాగా బీట్ చేయాలి ఇది. సో బాగా మిక్స్ అయితేనే కదా అవి టేస్ట్ అనేది వస్తుంది, ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, చేసావా? యా, ఇదైతే బీట్ చేశాను నేను ప్రాపర్ గా. సో ఇప్పుడు మనం దీంట్లో వేసుకొని ఓవెన్ లో పెట్టుకోవాలి. దీంట్లో వేసుకొని ఓవెన్ లో పెట్టేసుకుందాము. ఓకే, సో ఇదైతే రెడీ అయిపోయింది. మరి ఒక స్పూన్ ఇచ్చావా? ఒక్కొక్క దాంట్లో మనం మఫిన్స్ పేర్చుకుందాం నీట్ గా. సో మునీర్,
ఇది వెళ్ళి ఓవెన్ లో పెట్టేసేయి. ఓకే, మరి ఓవెన్ లో అయితే పెడతాను, మరి ఎంత టైం ఉంచలేదు? ఓకే, ఒక 10 to 15 minutes అయితే బేక్ చేసుకోవాలి మనం డెఫినెట్ గా. సో 10 to 15 minutes తర్వాత మన మఫిన్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఓవెన్ మరి మఫిన్స్ అయితే దాంట్లో పెట్టి 10 minutes టైం సెట్ చేసి వచ్చాను మరి. ఓకే మునీర్, అది ఎంతవరకు వచ్చిందో చూ. ఎస్, అదైతే నాకు తెలిసి రెడీ అయిపోయింది. ఓకే మఫిన్స్ రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. వేడివేడిగా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కదా. ఓకే, ఇది తీసి అక్కడ పెట్టేసి, ఈ ప్లేట్ తీసి అక్కడ పెట్టి. ఓకే ఓకే, సో ఫైనల్గా రెడీ అయిపోయాయి వామాకు కొబ్బరి మఫిన్స్. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకున్నావు మరొకసారి చూసేద్దాం. వామాకుల కొబ్బరి మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పొడి 1/2 కప్పు, ఓట్స్ 1 కప్పు, ఎగ్ వైట్ 2 టేబుల్ స్పూన్లు, కోడిగుడ్లు 1, కొబ్బరి నూనె 1/2 టేబుల్ స్పూన్, బటర్ 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, వామాకు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, పింక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్. వామాకుల కొబ్బరి మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో కొబ్బరి పాలు, ఉప్పు, బేకింగ్ సోడా, ఓట్స్ పొడి, జీలకర్ర, పింక్ సాల్ట్, వామాకు పేస్ట్, కొబ్బరి పొడి, మెంతులు, ఎగ్ వైట్, కొబ్బరి నూనె, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకుని మఫిన్స్ కప్కు బటర్ అప్లై చేసి ఓట్స్ బ్యాటర్ మిశ్రమాన్ని మఫిన్స్ కప్లో అమర్చుకోవాలి. ఆ తర్వాత ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వామాకు కొబ్బరి మఫిన్స్ రెడీ.